नमस्ते याक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस प्रसाद पथकं किंद सिंहाचलम देवस्थानम अभिवृद्धि की 55 कोट्ल मंजूर मंत्री मुत्तंशेट्टि वेल्लडी केजीहेच विम्स प्रभुत्व छाती आस्पत्रुललो प्रत्येक कोविड क्लिनिक्लु मरिकोद्दि गंटल्लो अंदुबाटुलोकि భక్తి శ్రద్ధలతో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శ్రావణ శుక్రవారం పూజలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అమ్మవారి దర్శనం టిఎస్ఆర్ కాంప్లెక్స్ ఆశ్రయ వసతి గృహంలో తాత్కాలిక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పెందుర్తి కార్మిక నగర్లో ఎమ్మెల్యే అదీప్ రాజ్ పర్యటన समस्या परिष्कारानికి హామీ ఇక వార్తల వివరాలు చూద్దాం ప్రసాద్ పథకం కింద సింహాచలం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 55 కోట్ల నిధులు మంజూరు చేసింది రాష్ట్ర పర్యాటక శాఖ 70 కోట్లతో ప్రతిపాదనలు పంపగా కేంద్ర ప్రభుత్వం 55 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రూపొందించిన ప్రణాళికలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లేఖ ద్వారా పొందుపరిచారు సీతముధార క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు తాను రాసిన లేఖకు స్పందించి కేంద్రం నుంచి టూరిజం అండర్ సెక్రటరీ ఎస్ఎస్ వర్మను ప్రాజెక్ట్ పరిశీలనకై పంపించినందుకు కేంద్ర మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు సింహాచలం దేవస్థానం అభివృద్ధికి గతంలోనే ప్రతిపాదనలు పంపించిన కరోనా పరిస్థితుల వల్ల ఆలస్యమైందన్నారు దేవస్థానం అభివృద్ధి పనుల నిమిత్తం 70 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా 55 కోట్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు మాధవదారు నుంచి ఉన్న సింహాచలం మెట్ల మార్గాన్ని పునరుద్ధరించి భక్తులకు వినియోగంలోకి తెస్తామన్నారు గతంలో ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం అండర్ పాస్ నిర్మాణం చేపట్టదలిచిన చిన్నజయ్యర్ స్వామి సలహా మేరకు విరమించుకున్నామని అందుకే మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని అన్నారు పుష్కరిణి అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం స్నానఘాట్ల నిర్మాణం డ్రెస్ చేంజింగ్ రూమ్స్ లైటింగ్ ల్యాండ్స్కేప్ అభివృద్ధి చేస్తామన్నారు ఆలయంలో యజ్ఞశాల నిర్మించి యాగాలు జరిగేలా చూస్తామని తెలిపారు అయితే వారు వచ్చారు చూసి మరి అన్ని కూడా వెరిఫై చేసి మినిమం ఒక 55 కోట్ల తప్పకుండా మరి శాంక్షన్ వాళ్ళని వారిని కోటం జరిగింది వారు కూడా అంగీకరించారు దానిలో ముఖ్యంగా మనకు సింహాచలానికి మెట్ల మార్గం ఉంటుంది ఆ మెట్ల మార్గాన్ని పనులు సగం ఆగిపోయి దాన్ని కంప్లీట్ చేయాలి మెట్ల మార్గాన్ని అలాగే మన సింహాచలానికి ఒకటే వే ఉంది అవే కూడా పైన కొండ మీద వెళ్ళిన తర్వాత ఒక రోడ్డు నేరోగా ఉంది సో దాని వల్ల ట్రాఫిక్ కూడా మనకు ఇబ్బంది అవుతుంది అవుతా ఆ రోడ్డుని వైడింగ్ చేయాలంటే కొంతేమో హిల్లు మరి తీసేయాలి హిల్లు తీసేసేప్పుడు ట్రాఫిక్ ఆఫ్ చేయాలి ట్రాఫిక్ ఆఫ్ చేస్తే మన వేరే ఆల్టర్నేటివ్ రూట్ లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మన మాధవదారు నుంచి ఆల్రెడీ ఇప్పుడు మెట్ల మార్గం ఉంది ఆ మెట్ల మార్గాన్ని కూడా పూర్తిగా వినియోగంలో తీసుకొస్తే కొంతమంది నడిచెళ్ళే వెళ్ళే భక్తులు సిటీని డైరెక్ట్గా ఈ మావదారు నుంచి సింహాచలం ఉండడానికి ఉపయోగకరంగా ఉంటుంది దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గుతుంది కాబట్టి దాన్ని పునరుద్ధరించాలని కోరాం అయితే గతంలోనే మనం అండర్ పాత్ చేసి రోడ్డు వేస్తామంటే మరి పెద్దలు చంద్రశేఖర స్వామి గారు ఒప్పుకోలేదు ఆగమశాస్త్ర ప్రకారం అండర్ పాత్ ఇవ్వకూడదు ఎందుకంటే ఆ కొండ అనేది ఒక సింహం మీద మన స్వామివారు కూర్చున్నారు దాన్ని మన పైన రోడ్డు వేయటం కానీ కింద అండర్ పాత్ వేయటం కానీ డిస్టర్బ్ చేయకూడదు అనేది చెప్పడం వలన ఆ హిల్లుని మనం ఏం టచ్ చేయకుండా ఏదైతే మెట్ల మార్గం ఉందో మెట్ల మార్గాన్ని మనం వాడుకలో తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసుకుంటే భక్తులు నేరుగా సహాయపడడానికి ఉపయోగకరంగా అది ఒకటి చేస్తున్నాం అలాగే పుష్కరిణి కూడా మనందరూ తెలుసు గతంలో చాలామంది అక్కడ స్నానాలు చేసి కింద ఉండి పైకి దర్శనం చేసుకునే వాళ్ళు అది కూడా చాలా జనస్థితిలో ఉంది ఆ పుష్కరిణి కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దేవాలయం లోపల ఆ యజ్ఞశాల కూడా ఒకటి శాంక్షన్ నియమించుకోవడం జరిగింది సో వాళ్ళు చెప్పింది ఏంటంటే జనరల్గా టెంపుల్ లోపల వాళ్ళేమి చేయరు సో మనం పర్మిషన్ ఇస్తే చేస్తామని చెప్పారు తప్పనిసరిగా ఆ యజ్ఞశాలకి మరి దేవస్థానం అధికారులకు చెప్పడం జరిగింది దాని పర్మిషన్ ఉందని
కోవిడ్ వ్యాధి బారి నుంచి బయటపడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల చికిత్స నిమిత్తం కేజీహెచ్ విమ్స్ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో ప్రత్యేక క్లినిక్లు ప్రారంభించనున్నారు. కేజీహెచ్ క్లినిక్ డాక్టర్ ఆర్ జగన్నాథం, ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి క్లినిక్ డాక్టర్ కె రజనీకాంత్, విమ్స్ ఆసుపత్రి క్లినిక్ డాక్టర్ విజయ్ కుమార్లు ఇన్ఛార్జిలుగా వ్యవహరించనున్నారు. ఈ క్లినిక్ల సేవలు పూర్తిగా కోవిడ్ బారి నుంచి బయటపడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే అందజేస్తారు. ఇవి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి. ఇవి శనివారం నుంచే పనిచేస్తాయి. సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ పివి సుధాకర్ కోరారు. మనకి ఇటీవల కోవిడ్ రెండు వేవ్లు అయినాయి. రెండు వేవ్ అయిన తర్వాత ఇందులో చాలా మంది పేషెంట్స్ కి కోవిడ్ తగ్గిపోయినా కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయాక కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని సమస్యలు రావటం మొదలైనవి. అది ఎక్కడి నుంచి జుట్టు రాలిపోవటం దగ్గర నుంచి మొదలయ్యి మానసిక వ్యాధుల వరకు కూడా వెళ్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి, ఆకలేకపోవటం, నిద్ర పట్టకపోవటం, తర్వాత ఒళ్ళన్ని నొప్పులు, అప్పుడప్పుడు జ్వరం రావటం, శ్వాస తీసుకోవటం అప్పుడప్పుడు ఇబ్బందులు ఏర్పడటం, ఇలాగా రకరకాల పరిణామాలు, అంటే తల నుంచి కాలి వరకు కూడాను చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు వీళ్ళందరూ. ఇది గమనించాము. మేము గమనించటమే కాకుండాను మనకి ప్రతి వారం జరిగే అంతర్జాతీయ సెమినార్లో కూడా, వెబినార్స్లో మనం ఇది విశేషంగా దీన్ని గురించి డిస్కస్ చేసిన తర్వాత మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చాము. ఏంటంటే వీళ్ళందరినీ, ఈ పేషెంట్ని చూసుకోవటానికి ప్రత్యేకంగా మనకు ఒక క్లినిక్ అనేది ఉంటే గవర్నమెంట్ సెటప్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇంట్లోంచి బయట రాకుండాను, లేకపోతే వాళ్ళలో వాళ్ళే వాదన పడుతూ ఉంటుంటారు. అది కరెక్ట్ కాదని అనిపించింది. అయితే దాని ప్రకారం నాకు ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, దీనికోసం ప్రత్యేకమైన క్లినిక్స్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ హాస్పిటల్ అయిన కేజీహెచ్, అలాగే చెస్ట్ హాస్పిటల్ అంటాం పెదవాల్టీరులో ఉన్నది అక్కడ, విమ్స్, వీటిల్లో ఎక్కువ మంది పేషెంట్లకు మనం వైద్యం చేశాం కాబట్టి అందులో కోలుకున్న వాళ్ళందరూ కూడా ఇంటి పట్టు నుండి ఇప్పుడు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, అంటే కోవిడ్ అనంతర వ్యాధులతోనూ అనంతరం వచ్చే రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ మనం సరైన ఒక క్లినిక్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం అని, అంటే అక్కడ మిగతావేమి చూడరు. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు వన్ టౌన్ బురుజిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శ్రావణమాసం తొలి శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుండి బారులు తీరి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పూజలు చేశారు. పంచామృతాభిషేకాలు, క్షీరాభిషేకం, సామూహిక కుంకుమార్చనలు, విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. అమ్మవారికి శ్రావణమాసం, అందులోనూ శుక్రవారం దినాలు అత్యంత ప్రీతికరమైనవని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రావణ శుక్రవారము సందర్భంగా ఉదయం నుంచి కూడా అమ్మవారికి పంచామృతాభిషేక పూజా కార్యక్రమాలు, ఇప్పుడు క్షీరాభిషేకం అనేటువంటి ఆర్జిత సేవా కార్యక్రమం పూర్తయింది. అలాగే శ్రావణ మాసం సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు కార్యక్రమం లోపల మండపంలో, అనివెట్టి మండపంలో జరుగుతున్నాయి. విశేషమైనటువంటి పూజలు, హోమములు, కార్యక్రమములు అన్నీ కూడా చాలా వైభవంగా శ్రావణ మాసం నెల రోజులు కూడా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసం కనుక, ఇంకా విశేషంగా శుక్రవారం చాలా అమ్మవారికి ప్రీతి కనుక భక్తులందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య అభివృద్ధి, భోగభాగ్యాలు అమ్మవారిని కొలిచి అమ్మవారిని అమ్మవారి యొక్క ఆశీర్వదనం పొందగలరని, అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. శుభం. ద్వారకానగర్ టీఎస్ఆర్ కాంప్లెక్స్ ఆశ్రయ నిరాశ్రయాల మహిళా వసతి గృహంలో తలదాచుకుంటున్న వారికి ఆధార్ కార్డుల పంపిణీ కోసం తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసింది. కేంద్రాన్ని జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి కేకేవీపీ కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల నిరాశ్రయులకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే సమయంలో వారికి ఆధార్ సమస్య తలెత్తిందని, అది పరిష్కరించేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ ఆదేశానుసారం ఇక్కడ ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆధార్ కేంద్రం ఏర్పాటు పట్ల ఆశ్రయ కేంద్రం నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. జరిగింది ఆ సమయంలో మాకు కొంతమందికి ఆధార్ కార్డులు లేవన్నటువంటి విషయాన్ని మా సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగింది. మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ అవధానం హరిహర్నాథ్ శరమ్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు తాత్కాలిక ఆధార్ సేవా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరైతే నిరాశ్రయులకు ఆధార్ కార్డులు లేవో వారందరికీ కూడా ఆధార్ కార్డులు ఇప్పించే కార్యక్రమాన్ని మేము ఆధార్ శాఖ వారి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందరూ కూడా ఈ నిరాశ్రయులందరికీ కూడా మేము ఆధార్ కార్డు యొక్క ఉపయోగాలు కూడా వివరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఆధార్ సేవా కేంద్రం మేనేజర్ గారికి అలాగే ఆశ్రయ షెల్టర్ హోమ్ వారికి నా కృతజ్ఞతలు. ఆధార్ సేవా కేంద్రం విశాఖపట్నం వారి ద్వారా మేము స్పెషల్గా క్యాంపులు పెడుతున్నాము. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, చిన్నపిల్లలకి, వికలాంగులకి, తర్వాత ఏ ఆధార్ కార్డు లేని వాళ్ళకి మేము స్పెషల్గా క్యాంపులు పెడుతున్నాము. అదే కోణంలో డిఎల్ఎస్ఐ వాళ్ళ సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇలా మీ మీడియా వారు అందరూ కొన్ని సహకరించి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు తెలియపరిస్తే మేమే ఆ ఏరియాకు వచ్చి అక్కడ ఆధార్ క్యాంపులు క్యాంప్ పెట్టి వాళ్ళకి స్పెషల్గా ఆధార్ క్యాంప్ పెట్టి వాళ్ళకి ఆధార్ అప్డేట్ చేస్తాము. అదేవిధంగా మీరు మీ ఏరియాలో ఒక ఆధార్ క్యాంపు కావాలనుకుంటే మీ యొక్క అభ్యర్థనని మాకు ఇస్తే మేము యుఏడిఏకి రీజనల్ ఆఫీస్కి పంపించి దాన్ని పర్మిషన్ తీసుకుని మీ ఏరియాలో మీ ఆధార్ కార్డులు చేయడానికి ట్రై చేస్తాము. అదేవిధంగా ఇంకెవరన్నా అలా కావాలి అనుకుంటే ద్వారకానగర్ ఫస్ట్ లైన్లో ఉన్న మా ఆధార్ ఆఫీస్కి వచ్చి మీరు ఆధార్ అప్డేషన్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా స్పెషల్గా రిక్వెస్ట్ చేసుకుంటే మా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ ఇస్తే మేము ఆధార్ క్యాంప్ పెడతాము. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని దాన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాను. సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా పరిపాలన సాగిస్తున్నారని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాస్ పేర్కొన్నారు. జోన్ 8 పరిధి కార్మిక నగర్లో స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేవుడు జీవీఎంసీ అధికారులతో కలిసి పర్యటించి నేరుగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని సీఎం సహకారంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇష్యూస్ చాలా మటుకు కనబడ్డాయి. వాటిని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వర్క్స్ అనేటువంటివి ఎట్లనే జరుగుతున్నాయి. ఇలా తాత్కాలికంగా వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఇవాళ గౌరవ అధికారులందరితో కూడా చర్చించి వాళ్ళకు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇవాళ సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇదైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ఇటు కార్మిక నగర్ లాంటి ప్రాంతాలకి ఎక్కడైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. దాంతోపాటు మేము కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవి కూడా చక్కగా ముందుకెళ్తున్నాం. ఈ వాటిని మరి స్లమ్ డెవలప్మెంట్ ప్లాన్లో కూడా ప్రత్యేకంగా దీనికి కొంత నిధులు కూడా కేటాయించడం కూడా జరిగింది, ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేయడానికి. మరి అదేవిధంగా ఇప్పుడు మరి గౌరవ కార్పొరేటర్ గారు మమ్మన్ దేవుడి గారు కూడా మరి ఆయన కూడా స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉండడం వల్ల ఇంకా అన్ని రకాలుగా కూడా నిధులు ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా మంజూరు చేసి ఎక్కువగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా అందరం కూడా కలిపి ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పిహెచ్సి సిహెచ్సిలలో వైద్య సిబ్బంది టీకాలు వేశారు. అందులో భాగంగా విద్యుత్ నగర్ పిహెచ్సిలో వైద్య సిబ్బంది టీకాలు వేశారు. సెంటర్ వైద్యాధికారి భవ్య వ్యాక్సినేషన్ వివరాలు యాక్ట్ న్యూస్కు తెలిపారు. పిహెచ్సి పరిధి వార్డు సచివాలయాల్లో కూడా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. 45 ఏళ్లు దాటిన వారికి, వయసుతో సంబంధం లేకుండా గర్భిణీ స్త్రీలకు, 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది అలాగే ఇతరులకు కూడా ఫస్ట్ సెకండ్ డోసులు వేసినట్లు చెప్పారు. 6 వార్డులు ఉంటాయండి. ఈ 6 వార్డుల్లోని మొత్తం ఓవరాల్గా మాకు 3000 కోవిషీల్డ్ డోసులు, 500 కోవాక్సిన్ డోసులు పంపించారు. వ్యాక్సినేషన్ అయితే 45+ అబోవ్ వాళ్ళకి అండ్ 18 to 44లోని లాక్టేటింగ్ మదర్స్కి, 0 to 5 ఇయర్స్ ఉన్న పిల్లలు తల్లులకు కూడా వేస్తున్నారండి. ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో వాళ్ళకు కూడా వేయడం జరుగుతుంది, బోత్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. ప్రెగ్నెన్సీ పిల్లలకి అయితే మాత్రం ఎవరైతే ఆడవాళ్ళు వస్తున్నారో
వాళ్ళందరికీ కూడా ఫస్ట్ బీపీ చెకప్ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అనేది చూసి దాన్ని బట్టి వేయడం జరుగుతుందండి. వాళ్ళు ఏ వ్యాక్సిన్ అయితే అడుగుతున్నారో అదే వేయడం జరుగుతుంది. ఏదర్ కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్. మనము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనకి ఈ డోసెస్ అనేవి స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. ప్రతి సచివాలయంలో కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే బాలింతలకు కానీ లేదు అనేసి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి మాత్రం మన మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే జరిగే అవకాశాలు అయితే మనం చూస్తున్నామండి. ఎందుకు అనేసి అంటే వాళ్ళకి ఎటువంటి రిస్క్ రాకుండా ఉండాలని మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం జాగ్రత్తలు తగిన చర్యలు కూడా తీసుకునే అవకాశం అనేది మన దగ్గర హెల్త్ సెంటర్స్లో ఉంటాయి కాబట్టి అక్కడికి మొబిలైజ్ చేసి అక్కడ వ్యాక్సినేట్ చేస్తున్నామండి. 15 ఆగస్టు వేడుకలకు నగరం సిద్ధమవుతోంది. మరికొద్ది గంటల్లో జాతీయ జెండా రెపరెపలాడనుంది. దీంతో ఈసారి ముందుగానే నగరంలో సందడి మొదలైంది. మహావిశాఖలో జెండా పండుగ సందడి ముందుగానే మొదలైంది. మరికొద్ది గంటల్లో మువ్వన్నెల జెండా సగర్వంగా నింగికెగరనుంది. బ్రిటిష్ ముష్కరల దాస్య శృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి కలిగిన రోజును ఏటా 15 ఆగస్టు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా భారత్ మాతాకీ జై అంటూ చిన్నారులు మొదలు పెద్దల వరకు అందరూ జెండా పండుగకు సంసిద్ధులవుతున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు జెండా పండుగను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. విద్యాసంస్థలు జెండా పండుగ సన్నద్ధతలో భాగంగా మార్చ్ ఫాస్ట్ కోసం మాక్ డ్రిల్ కసరత్తు చేస్తున్నాయి. భీమ్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ముందు ధర్నా చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం మానస మాట్లాడుతూ 5 ఏళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్న తమను 104 ఉద్యోగుల మాదిరిగానే విధుల్లో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను రోడ్డున పడవేయవద్దని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మేము గత 5 సంవత్సరాలుగా మీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వర్క్ చేస్తున్నామండి. మా ప్రాణాలకు తగ్గించి కోవిడ్ కష్టకాలంలో కూడా మేము సేవలు అందించామండి అందరికీని. ఓపీ పేషెంట్లు కానివ్వండి, కోవిడ్ టెస్టులు కానివ్వండి, కోవిడ్ వ్యాక్సినేషన్ కానివ్వండి, అన్ని విధంలో కూడా మేము మా ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడుతున్నామండి. మీరు ఇప్పుడు కొత్తగా అర్బన్ సెంటర్లు పెడుతున్నారు కదా, అందులోని 104లో ఎలా అయితే రిక్రూట్మెంట్ చేసుకున్నారో మమ్మల్ని కూడా యథావిధంగా మా స్థానాల్లో కొనసాగించాలని, ఏవైతే కొత్త పోస్టులకి ఇంకా ఖాళీ ఉన్న పోస్టులకి మిగతావి నోటిఫికేషన్ ఇవ్వాలని, ఆ నోటిఫికేషన్లో ఆ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాలని, యథావిధంగా మా స్థానాల్లో మమ్మల్ని కొనసాగించాలని. ఎందుకంటే మేము ప్రతి ఒక్క గవర్నమెంట్ పోర్టల్లో మొత్తం అన్ని సేవలు అందించి అందులో అవగాహన పొంది ట్రైనింగ్లు పొంది మేము గత 5 సంవత్సరాలుగా ఇందులో వర్క్ చేస్తున్నామండి. మాకు కోవిడ్ వ్యాక్సినేషన్ కానివ్వండి, కోవిడ్ టెస్టులు కానివ్వండి, కోవిడ్కి సంబంధించిన ఏదైనా సరే పిల్లలకి ఇమ్యునైజేషన్ కానివ్వండి, అన్నింటిలో కూడా మా ప్రాధాన్యత అన్నది మేము చూపిస్తున్నాము, కష్టపడుతున్నాము. ఏదైతే 104 వల్ల ఎలా అయితే హామీ ఇచ్చారో జగనన్న, మాకు కూడా యథావిధంగా మా స్థానాల్లో మమ్మల్ని కొనసాగించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మా ఉద్యోగాల్లో మాకే ఉంచాలని, కొత్త రిక్రూట్మెంట్ కోసం వేరే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి జగనన్ను కోరుకుంటున్నామండి. టర్మినేషన్ లెటర్లు కూడా మాకు ఇప్పుడు ప్రతి ఫస్ట్ టర్మినేషన్ లెటర్ ఇచ్చేసారండి. ఆ టర్మినేషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలండి. మేము ఎంతో కష్టపడుతున్నామండి. మా కష్టాన్ని గుర్తించి మా స్థానాల్లో మమ్మల్ని కొనసాగించి మాకు న్యాయం చేయాలని జగనన్ను కోరుకుంటున్నామండి. ఇదే మా ప్రధానమైన డిమాండ్. వైఎస్ఆర్ మెమోరియల్ బాక్సింగ్ సీఎం కప్ 2021 పోటీల ట్రోఫీని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడా విభాగం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సీతమ్మధార క్యాంపు కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ ఉత్తర్వుల మేరకు మధురవాడ మారుతి బాక్సింగ్ క్లబ్ చంద్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో ఈ నెల 31 నుంచి వచ్చే నెల 2 వరకు ఈ పోటీలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్థం ఈ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విశాఖలో బాక్సింగ్కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రతిష్టాత్మకమైన సీఎం కప్ ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. జెడ్పీ హై స్కూల్లో స్టేట్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సబ్ జూనియర్ గ్రూప్ జరగబోతుందండి. దాంట్లో మొత్తము 30 కేజీల నుంచి 60 కేజీల లోపల పిల్లలు మొత్తం 16 కేటగిరీలు ఉంటాయి. వెయిట్ కేటగిరీస్ అందులో దాని టీమ్ జాంప్ అది అబ్బాయిలు అమ్మాయిలు రెండు విభాగాల్లో కూడా ఈవెంట్ జరగబోతుందండి. అది దీనికి ఏమో త్రూఅవుట్ స్టేట్ 13 జిల్లాల నుంచి కూడా మొత్తం 300 మంది బాక్సర్లు వచ్చే అవకాశం ఉందండి. ఈ టోర్నమెంట్ని మన మధురవాడ మార్ది బాక్సింగ్ క్లబ్ నుంచి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి మాకు డిఎస్సీ స్పోర్ట్స్ అథారిటీ మా డిఎస్సీ సూర్యారావు గారు మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. తర్వాత ఇది కూడాను ఇది ఈవెంట్లో గెలిచిన వాళ్ళకి అందరూ కూడా నెక్స్ట్ మంత్ రాజస్థాన్లో జరిగే నేషనల్ ఈవెంట్లో కూడా ఈవెంట్కి వీళ్ళు వెళ్తారు విన్నర్స్ అందరూ కలిసి. డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ ఈ సీఎం కప్ అని ఒక కప్పుని క్రియేట్ చేయడం జరిగింది. అది ఏంటంటే మన రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మా మధురవాడలోని మారుతి క్లబ్ వాళ్ళు ఏంటంటే ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సంద్రంపల్లి సీఎం జగన్ డ్వాక్రా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని టీడీపీ మహిళా విభాగం విశాఖ పార్లమెంటు నియోజకవర్గం జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి మండిపడ్డారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 1995లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సాధికారితే లక్ష్యంగా డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చారని గుర్తు చేశారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ 2.5 ఏళ్ల పాలనలో డ్వాక్రా సంఘాల అభివృద్ధికి ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనేది 1995-96లో నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల స్వావలంబన కోసం వాళ్ళు ఆర్థికంగా ఎలా ఎదగాలి అనే దాని మీద నిజంగా ఆ రోజు డ్వాక్రా మహిళలు అనేది పొదుపు సంఘాలను ఏర్పాటు చేసిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈరోజు అదే డ్వాక్రా సంఘాలను ఉపయోగించుకొని డ్వాక్రా ఉనికినే లేకుండా చేస్తున్న ఏకైక వ్యక్తుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 2020-2021కి ఎంతమందికి లోన్లు చేశారో ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎంతమందికి దీనివల్ల లబ్ధి చేకూరుతుందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఆయన ఎక్కేటప్పటికీ 2019 నాటికి ఎవరికి ఎంత ఉంటే అంత రుణమాఫీ చేస్తామండం వల్ల డ్వాక్రా మహిళలకి ఎంత ఉపయోగమో చెప్పండి ఒకసారి. ఆయన ఎక్కేటప్పటికీ 5,000 ఉండొచ్చు 10,000 ఉండొచ్చు లోను. ఆ 10,000కి మొన్న వచ్చిన ఒక గ్రూప్కి అయితే 100 రూపాయలు రుణమాఫీ వస్తే ఇంకా దానివల్ల ఏం ఉపయోగమో ఏం ప్రయోజనమో ఆయనే అర్థం చేసుకోవాలి. సింగిల్ విండో విధానాన్ని తీసుకురావడం అసలు ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆయన ఆలోచించాలి. డ్వాక్రా మహిళలు అంటే అందరికీ సరి సమానమైన, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు 100,000 రూపాయలు మనిషికి 15,000 చొప్పున గ్రూప్కి, అది ఎంతంట లోనున్నాయి. ఆయన ఎక్కేటప్పటికీ 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం పసుపు కుంకాల కింద అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఈయన పెట్టిన విధానం ఏంటంటే మాకు ఆయన ఎక్కేటప్పటికీ 5,000 మాత్రమే రుణమాఫీ ఉంటే ఆ 5,000 మాత్రమే అంటే మీరు 150,000 తీసుకుంటే అప్పటికి ఆయన కట్టేస్తే 5,000 ఉంటే 5,000 రూపాయలకు మాత్రమే చేస్తారంట. మరి ఇంకెందుకండి డ్వాక్రా మహిళలకు స్వావలంబన ఆర్థికంగా ఎదగడం అని చెప్పడం ఒకసారి? డ్వాక్రా అక్కమ్మలకి చెల్లెమ్మలకి ఎంత రుణమాఫీ చేస్తున్నారో ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి చాలు. సింహగిరిపై అప్పన్న సన్నిధిలో శ్రావణమాసం తొలి శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. సింహవల్లి తాయారు సన్నిధిలో పూజారుల వేద మంత్రోచ్చారణల నడుమ భక్తులు లక్ష కుంకుమార్చనలు జరిపారు. పలు సాంస్కృతిక బృందాలు చక్కని కళా ప్రదర్శనలు ఇచ్చి భక్తులను అలరించారు. కోవిడ్ రోగులకు మంచాలు లేక వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ఆసుపత్రులకు సీడ్స్ సంస్థ ఆర్థిక సహాయంతో బీజేపీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు 6 మంచాలను అందజేశారు. గాజువాక ప్రభుత్వ ఆసుపత్రికి 4, గంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రికి 2 మంచాలను సమకూర్చిన సందర్భంగా కేఎన్ఆర్ సీడ్స్ సంస్థ ప్రతినిధి గౌరీప్రసాద్ మాట్లాడారు. త్వరలో ప్రభుత్వ స్కూల్ పిల్లలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాహార కిట్లు అందజేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర చీఫ్ అయినటువంటి పెద్దల గవర్నీలు గౌరీప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సంస్థ తరపు నుంచి మన విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి 65 బెడ్స్ ఇస్తున్నారు. కరోనా
తాడుపే వస్తుందని మరి డాక్టర్స్ చెప్తున్న వాళ్ళ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్తగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మరి ఇలా బెడ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది మన గాజువాక నియోజకవర్గంలో అక్కడ అగనపూడిలోని ఇక్కడ 10 గంటలను చిన్న గంటడ మన డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి కొన్ని బెడ్స్ ఇవ్వమని చెప్పి నేను గౌరీ ప్రసాద్ గారిని అడగడం జరిగింది వెంటనే ఆయన స్పందించి మరి మన భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గం నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు 10 గంటలో డాక్టర్ గారు మేడం గారు సుకన్య మేడం గారు పెద్దల గౌరీలు డాక్టర్ సత్యనారాయణ గారు మిగతా స్టాఫ్ అందరూ ఆధ్వర్యంలో ఈరోజు బెడ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఫ్యాన్స్ టేబుల్స్ కూడా అవసరం అన్నారు అవి కూడా భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గం తరపు నుంచి మేము త్వరలో ఇస్తాము మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఏపీ శిష్టకరణ వెల్ఫేర్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనుష పట్నాయక్ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ శంకర్ నారాయణను కలిశారు కమిషన్ సభ్యులు పక్కి దివాకర్ ఏపీ శిష్టకరణం సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతిలతో కలిసి శంకర్ నారాయణను కలిసి శిష్టకరణాలను ఓబీసీ జాబితాలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు బిలాంగ్స్ టు గవర్నమెంట్ కార్పొరేషన్ నమస్కారం ఈరోజు స్టేట్ బీసీ కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి ఆనరబుల్ జస్టిస్ శ్రీ శంకర్ నారాయణ గారిని కలవడం జరిగింది అలాగే ఇతర స్టేట్ బీసీ కమిషన్ మెంబర్ని కూడా కలవడం జరిగింది అంతేకాకుండా మన ఎమ్మెల్సీ గౌరవనీయులు ఎమ్మెల్సీ జగత్ కృష్ణమూర్తి గారిని కూడా కలవడం జరిగింది కలిసి స్టేట్ బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్గా నేను మరియు ఏపీ శిష్టకరణ స్టేట్ అసోసియేషన్ గవర్నెన్స్ బాడీ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్ఎన్కే మహంతి గారు ఆరికతోట చంద్రమౌళి గారు జనరల్ సెక్రటరీ గారు తర్వాత మన విజయవాడ అసోసియేషన్ నుంచి బిఎస్కే పట్నాయక్ గారు ఇద్దరు కూడా మమ్మల్ని జాయిన్ అవ్వడం జరిగింది మనం మేమందరం కలిపి వెళ్ళి వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి మన శిష్టకరణ కమ్యూనిటీ యొక్క స్థితిగతులు మన సెన్సెస్ ఏ రేంజ్లో ఉంది దాన్ని ఆన్ రికార్డ్ పేపర్స్ మనం ఎలా తీసుకొని రావాలి దీన్ని ఓబీసీకి ఉపయోగించే విధంగా కూడా మన సెన్సెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇదివరకే చాలాసార్లు స్పీచెస్లో నేను చెప్పడం జరిగింది మాధవధార ప్రాంతంలో ప్లాట్లు విక్రయిస్తామని చెప్పి తమ వద్ద నుంచి 3.5 కోట్లు కాజేసిన బిల్డర్ చిగురుపల్లి తేజేశ్వరరావు దంపతులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతి ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా బాధితుడు చంద్రశేఖర్ మాట్లాడారు దాదాపు 25 మంది బాధితుల నుంచి ప్లాట్ల విక్రయం పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారైన బిల్డర్ తేజేశ్వరరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు 2 సంవత్సరాల క్రితం ఫ్లాట్కి నేను డబ్బులు ఇచ్చాను నాలాగే ఇలాగే 20 మంది బాధితులు 2 సంవత్సరాల క్రితం డబ్బులు ఇచ్చారు ఆయన 5 ఫ్లాట్లని 20 మందికి అగ్రిమెంట్ రాసి అందరి దగ్గర కూడా సుమారు 3.5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఆడు ఈ నెల 10వ తారీఖుని పోలీసులు త్వరగా సి ఉమాకాంత్ గారు మా అందరికీ న్యాయం చేయాలని ఆయన అరెస్ట్ చేస్తే ఆయన 1 డేలో కోర్టు బెయిల్ ఇచ్చింది ఇప్పుడు మా అందరికీ కూడా నిన్న ఐపీ నోటీసులు పంపించి మీరు ఏం చేస్తారో చేసుకోండి మేము మీ ఎవరికి మేము అమౌంట్ ఇవ్వను మీరు ఎవరి దగ్గరికి వెళ్తారో వెళ్ళండి అని చెప్పి మా అందరికీ చెప్పాడు సో మేము ఈరోజు అందరం కూడాను ఇలా వచ్చి మా నిరసన మేము తెలియజేస్తున్నాము ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని మా అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము తనకు దిశ పోలీసులు కంచరపాలెం పోలీసులు న్యాయం చేయలేదంటూ బర్మా క్యాంప్కు చెందిన పట్నాల దేవి మీడియా ముందు వాపోయింది డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది
ఎస్కోటలో ఓ బట్టల దుకాణంలో పనిచేసిన సమయంలో తాను బట్టలు మార్చుకుంటుండగా అదే దుకాణంలో పనిచేసిన రంగోలీ దేవి తనకు తెలియకుండానే సెల్ ఫోన్తో నగ్నంగా ఫోటోలు తీసి డబ్బుల కోసం వేధించడం ప్రారంభించిందని చెప్పారు. అక్కడితో ఆగకుండా తనకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తన భర్తకు చెప్పడంతో అతని నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకున్నా దిశ పోలీసుల నుంచి కానీ కంచరపాలెం పోలీసుల నుంచి కానీ తనకు న్యాయం జరగడం లేదని వాపోయారు. మేము బాగానే చూసుకునే వాళ్ళం. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. 17 సంవత్సరాలకే పెళ్లి చేసేసారు. కానీ 2020 నుంచి మా ఇంట్లోని గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎవరి వల్ల అంటే రంగల దేవి, రంగల దేవుడు బాబు ఎస్కోట్లో ఉంటారు వాళ్ళు. ఆమె వల్ల, వాళ్ళిద్దరి వల్ల నా మా ఇంట్లోని గొడవలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ చేయించుకున్నాను. ఎమ్మెల్సీ చేయించుకొని చికిత్స చేయించుకొని దిశ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నేను దిశ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇక్కడ ఆ రోజు 4వ 5వ తారీఖున ఎమ్మెల్సీ చేయించుకొని ఆ రోజు సాయంత్రం మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే నైటు వాళ్ళు అన్నారు, అమ్మ మేడం గారు లేరు, కానిస్టేబుల్ తీసుకున్నారు, మేడం గారు లేరు, రేపు ఉదయం 10 గంటలకు వస్తారు, మీరు రేపు ఉదయం 10 గంటలకు రండి అని చెప్పి పంపించారు. ఆ రోజు నా భర్త ఇలా కొట్టారు నన్ను అని చూపించాను. ఎమ్మెల్సీ చేయించుకున్నాను మేడం, నాకు కేసు ఫైల్ చేయండి అంటే వాళ్ళు కేసు ఫైల్ చేయకుండా కాంప్రమైజ్ చేయడానికి చూశారు. నాకు వద్దు మేడం, నాకు ఇలా నేను వేధింపులకు తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, నేను అంతేగాని నేను ఇలా అయితే మాత్రం నేను ఉండలేను ఇంట్లోనే అని అన్నా సరే వాళ్ళు కేసు ఫైల్ చేయలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రసాద్ పథకం కింద సింహాచలం దేవస్థానం అభివృద్ధికి 55 కోట్లు మంజూరు, మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. కేజీహెచ్, విమ్స్, ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రులలో ప్రత్యేక కోవిడ్ క్లినిక్లు మరికొద్ది గంటల్లో అందుబాటులోకి. భక్తి శ్రద్ధలతో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శ్రావణ శుక్రవారం పూజలు, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అమ్మవారి దర్శనం. టీఎస్ఆర్ కాంప్లెక్స్ ఆశ్రయ వసతి గృహంలో తాత్కాలిక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ. పెందుర్తి కార్మిక నగర్లో ఎమ్మెల్యే అదిప్రాజ్ పర్యటన, సమస్యల పరిష్కారానికి హామీ. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.